కాలేజీలో వైద్య విద్యార్థిని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా దీనిపైన తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మనం సేవ్ గర్ల్ నినాదంతో వచ్చిన ప్రభుత్వం ఉన్నాము. ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి ఏమిటంటే, మనం అమ్మాయిని చదివిస్తున్నాము, ఉద్యోగాలకు పంపిస్తున్నాము, ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు పంపిస్తున్నాము, కానీ ఇక్కడ రక్షణ లేని స్థితి నెలకొంది. మనం అమ్మాయిల్ని కాపాడుకుంటేనే, స్త్రీలను కాపాడుకుంటేనే, వీటికి గౌరవం ఇస్తేనే వారు ఉద్యోగాల్లో కొనసాగలుగుతారు, వారిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు జాతీయ ఐఎంఏ దేశవ్యాప్త నిరసనకు బంధుకు పిలిపించిన సందర్భంగా వారికి మద్దతుగా జమ్మకుంట ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల సంఘం ప్రశ్న ఆధ్వర్యంలో వారికి మా సాంగుతి తర్వాత సంఘీభావం తెలపడం కోసం మా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సేవ్ గర్ల్ సేవ్ ఉమెన్ సేవ్ డాక్టర్స్ అనే నినాదంతో ఈరోజు జమ్మకుంటలో గాంధీ చౌక్ వద్ద మానవహారంగా ఏర్పడి వారికి డాక్టర్లకు మద్దతు కనిపించడం జరిగింది. డాక్టర్లను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా. ఈ కార్యక్రమంలో జమ్మకుంట మెడికల్ అసోసియేషన్ జమ్మకుంట ఐఎంఏతో కలిసి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. జమ్మకుంట బాధ్యులతో పాటు జమ్మకుంట వైద్యులతో పాటు కరీంనగర్ జిల్లా గారు, ప్రతాపరెడ్డి గారు, రెన్ని గారు, బలరామ్ గారు, దత్తపరెడ్డి గారు అంతకుముందు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.